మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని ఎస్సీ వాడలో సీసీ రోడ్ పనులను ఎంపీటీసీ ఆకుల సుజాత మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డిలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో 14వ వార్డు ఎస్సీ కాలనీలో 14వ వార్డు మెంబర్ జీవన్ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఆకుల సుజాత వార్డు మెంబర్ జోగు జీవన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దళిత వాడలు క్లీన్ అండ్ గ్రీన్ గా బాగుపడాలి అన్నది ఉద్దేశమన్నారు. సర్పంచ్ సహకారంతో గ్రామ పంచాయతీ నిధులతో రోడ్లు వేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టెలికం బోర్డు మెంబర్ అంచనూర్ రాజేష్, రబ్బాని, ఎర్రమొల్ల కృష్ణయ్య, డప్పు రాములు పాల్గొన్నారు. కాలనీ వారందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కేసీఆర్ గారు మన అభివృద్ధి పనుల గురించి బాగా కాబట్టి మన గ్రామ పంచాయతీ నిధుల నుంచి అన్ని సీసీ రోడ్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామ మండల కేంద్రంలో 14వ వార్డులో స్థానిక సర్పంచ్ అయినటువంటి ఎర్రం అశోక్ గారు ప్రతి వాడవాడను పరిశీలించి మా యొక్క 14వ వార్డులో సీసీ రోడ్డును ప్రారంభించాలని గడిచిన వారం రోజుల క్రితం చెప్పగానే వెంటనే పనులు ప్రారంభించినము. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి దళితుల పట్ల ప్రతి ఒక్కరికి కూడా దళిత వాడలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పనిని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పనిని కూడా నాణ్యమైన పద్ధతిలో ప్రారంభించడం కూడా జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి, స్థానిక నాయకుల అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.